రాష్ట్రంలో అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే సహించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి బాధితులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్ కోతలను విధించడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనల విషయంలో విద్యుత్ శాఖ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సరఫరా విషయంలో కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినట్లు చెప్పారు. విద్యుత్ కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే గత 2 నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో 3 సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. దానికి కారణాలు ఏమిటని అధికారులను సీఎం ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచేసుకుంటూ ఉండాలని, అలా చేసుకోకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు. ఎక్కడైనా 5 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలన్నారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.